హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా 3 కొత్త పథకాలను తీసుకొని రావడం జరిగింది. సో వాటికి సంబంధించిన వీడియో ఇప్పుడు మనము ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నామండి. సో 3 పథకాలు కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక స్కీమ్స్ రావడం జరిగింది, కానీ అప్కమింగ్ ఎగ్జామ్స్లో రీసెంట్గా అడుగు ఏ ఎగ్జామ్లో చూసుకున్నా కానీ స్కీమ్స్ పైన ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. దానిపైన మనం వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గృహలక్ష్మి పథకాన్ని కానీ, ఆరోగ్య మహిళా పథకాన్ని కానీ, అదేవిధంగా మన ఊరు మన బడికి సంబంధించిన కార్యక్రమం, ఈ 3 సంబంధించిన పథకాల గురించి మనం డిస్కషన్ చేస్తాం. ఓకేనా? వీడియో చాలా షార్ట్గా ఉంటుంది, కరెక్ట్గా చూడండి, నోట్ డౌన్ చేసుకోండి. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫర్దర్గా గవర్నమెంట్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత దానిపైన మనం డిస్కషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనము ఈ స్కీమ్ని స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ స్కీమ్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర గృహలక్ష్మి పథకం. సో తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో 2 పడక గదుల ఇళ్ళ కార్యక్రమం జరుగుతుంది. దాన్నే సింపుల్గా మనము డబల్ బెడ్రూమ్ స్కీమ్ అంటారండి. ఒకవేళ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనేది ఆల్రెడీ కొనసాగుతుంది, దాంట్లో భాగంగా మరొక స్కీమ్ అడిషనల్గా తీసుకొని రావడం జరిగింది. సో తెలంగాణ గృహలక్ష్మి స్కీమ్ అనేది. సో ఈ తెలంగాణ గృహలక్ష్మి స్కీమ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. మొదటిసారిగా పునాది ఏర్పడిన తర్వాత, అంటే పునాదులు కట్టుకున్న తర్వాత గృహానికి ఆ ఇల్లుకు సంబంధించి, తర్వాత స్లాబ్ వేసిన తర్వాత మరొక 1 లక్ష, ఫస్ట్ 1 లక్ష పునాదుల సమయంలో, తర్వాత స్లాబ్ వేసిన తర్వాత 1 లక్ష రూపీస్, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇల్లు పూర్తయిన తర్వాత 1 లక్ష రూపాయలు, అంటే పూర్తిగా 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇల్లు అనేది ఎవరి పేరు మీద రిజిస్టర్ కాబడుతుంది అంటే ఆ ఇంటి గృహలక్ష్మి ఎవరైతే ఉంటారో, ఆ ఇంటికి సంబంధించిన మహిళ ఎవరైతే ఉంటారో ఆమెకి పేరు పైన రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి. సొంత జాగా ఉన్న ఎవరికైనా సరే, సొంత భూమి ఉన్న ఎవరికైనా సరే ఈ పథకానికి అర్హులండి. సో తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన పథకాల్లో ఇది కూడా ముఖ్యమైన పథకం. దీని గురించి పూర్తి సమాచారం చూద్దాం ఇక్కడ. చూడండి, సొంత భూమిలో ఉన్న తెలంగాణలోని పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇల్లు లేని పేదలకు 3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు. ఇది ఎక్కడ అంటున్నాము, 3 విడతలుగా అందిస్తారు. మీకేం చెప్తున్నామండి, ఫస్ట్ ఏమంటున్నాము, పునాది వేసిన సమయంలో 1 లక్ష రూపాయలు, 1 లాక్. అదేవిధంగా స్లాబ్ అంటారండి, దీనిపైన కూడా క్వశ్చన్ అడిగింది గ్రూప్ 2 2016 ఏమడిగిందంటే తెలంగాణ మాండలికంలో చెత్తు అంటే ఏందని అడిగినండి. చెత్తు అంటారు, చెత్తు అంటే ఏంటంటే స్లాబ్ ఉంటుంది కదా, దాన్ని చెత్తు అనే పదంతో కూడా పలుకుతూ ఉంటారు. సో దీని గురించి కూడా అడిగిండు, దీనికి 1 లాక్ రూపీస్. నెక్స్ట్, ఇల్లు పూర్తయిన తర్వాత, ఓకేనా, పూర్తి నిర్మాణం అయిపోయిన తర్వాత 1 లాక్, మొత్తం 3 విడతలుగా 3 లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. చూడండి ఇక్కడ, గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన 4000 కోట్ల రుణాల రద్దు చేసింది ప్రభుత్వం. అంటే గతంలో ఏవైతే ఈ ఇండ్ల పథకాలకు సంబంధించి గత ప్రభుత్వాలు కానీ చేసిన 4000 కోట్ల అప్పులు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్, లబ్ధిదారులు దాదాపు 4 లక్షల మంది. అంటే ఈ పథకం ఏదైతే ఉందో, ఈ గృహలక్ష్మి పథకం ద్వారా లబ్ధిదారుల సంఖ్య 4 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారండి. ఒక్కొక్క నియోజకవర్గంలో లబ్ధిదారులు 3000 మంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయంటే 119 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఓకేనా? ఆల్మోస్ట్ 120 అండి. ఓకేనా? మొత్తము ఒక్క కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 3000 మంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తము 119 నియోజకవర్గాలు ఉన్నాయండి. నెక్స్ట్, ఇంటి యజమాని పేరు మీదుగా కాకుండా కేవలం ఇంటిలోని గృహిణి పేరు. ఇందాకనే మనం చెప్పుకున్నాం కదండి, యజమాని పేరు మీద కాకుండా ఆ ఇంటి గృహిణి పేరు మీదుగా. అందుకే చూడండి ఇక్కడ గృహలక్ష్మి అంటున్నాము. ఇల్లు మంజూరు చేస్తారు. ఈ పథకం యొక్క అంచనా వ్యయం 12000 కోట్లు అండి. ఓకేనా? అంచనా వ్యయం కూడా చాలా అవసరం. ఈ పథకం యొక్క అంచనా వ్యయం 12000 కోట్లు. ఓకే, నెక్స్ట్ స్కీమ్, మన ఊరు మనబడి. ఓకే, చూడండి మరొక స్కీమ్ ఏమంటున్నాము, మన ఊరు మనబడి. సో దీంట్లోనే మీకు అర్థమైపోతుంది, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మన ఊరు మనబడి ప్రారంభించింది ఎవరు అంటే ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏంటది అంటే తెలంగాణ విద్యాశాఖ మంత్రి కూడా మీకు ఐడియా ఉండాలి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు. ఈ మీకు ఒక స్పెషాలిటీ ఉందండి, ఏంటంటే భారతదేశ చరిత్రలోనే ఒక మహిళ మొదటిసారిగా హోంమంత్రిగా పనిచేసింది
భారతదేశ చరిత్రలోనే ఒక మహిళ మొదటిసారిగా హోంమంత్రిగా పనిచేసింది ఎవరు అంటే ఒక రాష్ట్రానికి సబితా ఇంద్రారెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రారంభ తేదీ చూడండి, మార్చ్ 9, 2022. ఇది ప్రారంభించింది మార్చ్ 9, రీసెంట్గా మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. అఫీషియల్గా చూస్తాం దాని గురించి కూడా. చూడండి రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరచడం. నెక్స్ట్ దీనికి కేటాయించిన మొత్తం బడ్జెట్, ఈ రీసెంట్గా బడ్జెట్లో అంటే 2023 and 2024 బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్లో 7,282.89 కోట్లు కేటాయించడం. చూడండి మొత్తం బడ్జెట్ 7,282.89 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ తొలి విడతగా ఎంపిక చేసిన గ్రామాలు 9,123. మొత్తం ఎన్ని పాఠశాలలు ఉన్నాయంటే 26,065 పాఠశాలలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఈ స్కీమ్స్లో భాగంగా ఏంటంటే 9,123 ఎంపిక చేసిన గ్రామాలు తొలి విడతలు ఏంటంటే 9,123. నెక్స్ట్ తొలి విడతలు అమలయ్యే వ్యయం అంటే ఫస్ట్ టైం ఎంత అంటున్నామంటే దాదాపు 3,500 కోట్లు అండి, 3,497 కోట్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 1, 2023 680 పాఠశాలల్ని ప్రారంభించారు. ఓకేనా, రీసెంట్గా స్టార్ట్ చేసిన డేట్ కూడా ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఎక్కడ అంటే చూడండి వనపర్తి జిల్లాలో మార్చ్ 9, 2022 లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ చూడండి మళ్ళీ అంటే ఇది పథకం ప్రారంభించింది కాకపోతే అఫీషియల్గా ఇక్కడ పాఠశాలలు ప్రారంభించింది 680 పాఠశాలలు ప్రారంభించారు ఫిబ్రవరి 1, 2023. నెక్స్ట్ కల్పించే వసతులు చూడండి, నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు, పాఠశాలల్లో పూర్తి విద్యుదీకరణ. చూడండి నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు అంటే మంచి మరుగుదొడ్లు అండి. నెక్స్ట్ పాఠశాలలో పూర్తి విద్యుదీకరణ అంటే కరెంటు సదుపాయం కల్పించడం, శుద్ధమైన త్రాగునీరు మంచి డ్రింకింగ్ వాటర్ అండి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, ఫర్నిచర్ పిల్లలకు డ్యూయల్ డెస్కులు అంటే పిల్లలకు డెస్కులు అందించడం, అదేవిధంగా స్కూల్లో ఫర్నిచర్. నెక్స్ట్ బడి అంతటా రంగులు వేయడం అంటే రంగులు వేయడం అంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం డిఫరెంట్ కలర్స్తోని ఇక్కడ ఆ స్కూల్ని అందంగా తీర్చిదిద్దడం కోసము. నెక్స్ట్ పెద్ద చిన్న తరహా మరమ్మతులు, గ్రీన్ చాక్ పీస్ బోర్డులు చూడండి, గ్రీన్ చాక్ పీస్ బోర్డులు. నెక్స్ట్ పాఠశాలలకు ప్రహరీ గోడలు అంటే కాంపౌండ్ వాల్స్ అండి, వంట గది ఓకేనా అంటే వంటలు చేయడానికి మధ్యాహ్న భోజన పథకం కానీ మార్నింగ్ ఇచ్చే స్నాక్స్ కానీ ఇవన్నిటికి సంబంధించి. నెక్స్ట్ నూతన తరగతి గదులు అంటే కొన్ని స్కూల్స్కి ఇప్పుడు తరగతి గదులు లేవు కదండి, సరిపడా క్లాస్ రూమ్స్ లేవు కాబట్టి క్లాస్ రూమ్స్ను కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేయడం కోసం కూడా ఈ పథకంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ భోజనశాల ఉన్నత పాఠశాలలో మాత్రమే చూడండి, భోజనశాల అంటే భోజనం చేయడం కోసము భోజనశాలను కూడా ఏర్పాటు చేయడం. నెక్స్ట్ డిజిటల్ తరగతి గదులు ఓకేనా, ఇప్పుడు మనం చేసుకుంది ఇదంతే కదండి, ఇది కూడా డిజిటలే కదా, సో ఇలాంటి డిజిటల్ బోర్డులపైన డిజిటల్ తరగతులు నిర్వహించడం. సో ఇది మన ఊడు మన బరికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ ఆరోగ్య మహిళ, ఇది రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఆరోగ్య మహిళ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మనకి ఇంకా పూర్తి సమాచారం అనేది ఇంకా పూర్తిగా రాలేదు, చూద్దాం తర్వాత. చూడండి ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఎప్పుడండి మార్చ్ 8 ఇక్కడ అలా రాసిన సందర్భంగా తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు గారు కరీంనగర్లో మార్చ్ 8, 2023 ప్రారంభించారు. ఏతో పాటు ఎవరున్నారు అంటే గంగుల కమలాకర్ గారు ఓకేనా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు కూడా ఉన్నారు, నెక్స్ట్ ఈ పథకంలో భాగంగా మహిళలు ఎదుర్కొనే ప్రధాన 8 రకాల సమస్యలకు చూడండి, వైద్యం అందిస్తారు. రాష్ట్ర డయాగ్నోస్టిక్స్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారు. తొలి విడతగా UPHC బస్తీ దవాఖానాలకు విస్తరిస్తారు. మరి తర్వాత చూడండి ఫస్ట్ మొదటగా 100 ఆసుపత్రుల్లో దీన్ని ప్రారంభిస్తారు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 1200 హాస్పిటల్లో కూడా దీన్ని అందుబాటులో, ఫస్ట్ 100 హాస్పిటల్లు తర్వాత పూర్తిగా అన్ని హాస్పిటల్స్లో కూడా ఈ సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆరోగ్య మహిళా పథకం అండి. దీనిపైన బడ్జెట్ కేటాయింపులు అదేవిధంగా దీనిపైన అమౌంట్ ఎంత కేటాయింపులు అనేది కూడా తర్వాత ప్రభుత్వం గైడ్లైన్స్ రాబోతుంది, పూర్తి సమాచారం అందుబాటులో ఉన్న తర్వాత మళ్ళీ మనం అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.